హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీస్ రెసిపీస్. ఇప్పుడు మీకు కార్న్ వడలు చూపించబోతున్నానండి. వీటికి కావాల్సిన పదార్థాలు: కార్న్ పేస్ట్, మొక్కజొన్న గింజల్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను, కొద్దిగా కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ కార్న్ పేస్ట్ను ఇందులో వేసుకుందాం. వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటినీ ఇప్పుడు కలుపుకుంటూ కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుతుండాలి. కొద్దిగా శనగపిండి కూడా వేసుకుంటున్నానండి ఇందులో. పూర్తిగా వడ వచ్చే విధంగా ఈ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మొత్తం సరిగ్గా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోరు, శనగపిండి 2 మాత్రమే వాడాను నేను. కొన్ని స్వీట్ కార్న్ ముక్కలు కూడా వేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వడలాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని
ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, కంప్లీట్గా రెడీ అయిపోయినాయండి స్వీట్ కార్న్ వడలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.